అండి, చాలామంది ఫార్మర్లు పైప్ లైన్ క్లీనింగ్ కరెక్ట్ ప్రాసెస్ తెలియదండి, కొంచెం చెప్తే బాగుంటుందని అన్నారు. వాళ్ళ గురించి వీడియో అండి. మన దగ్గర పైపులో 1/2 ఇంచు 3/4 ఇంచు ఉంటాయండి. ఆ మూడింటికి ఫస్ట్ వాటర్ ఎంత పడద్దో చెప్తానండి, దాని తర్వాత ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. 100 అడుగుల 1/2 ఇంచు పైప్కి అయితే 10 లీటర్ పడుతుంది కరెక్ట్గా. అదే 3/4 ఇంచు పైప్ అయితే 15 లీటర్లు పడుతుంది. ఇంచు పైప్ అయితే 20 లీటర్లు పడుతుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను దీని ప్రాసెస్ ఎలా. H2O2 ఎంత కలపాలి, వాటర్ ఎంత కలపాలి మీకు క్లియర్ ప్రాసెస్ చెప్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి స్ప్రే ట్యాంక్ ఉంటుంది కదండి, స్ప్రే ట్యాంక్ మనకి ఇప్పుడు 1/2 ఇంచు పైప్ ఉందనుకోండి. 1/2 ఇంచు పైప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 1/2 ఇంచు పైప్ అయితే స్ప్రే ట్యాంక్ ఉంది కదండి. ఆ స్ప్రే ట్యాంక్లో ఏం చేస్తారంటే 9 లీటర్ల వాటరు 1 లీటర్ H2O2 కలుపుకొని ఉంచుకోండి. తర్వాత డ్రింకులు తగిలించే పైపులు ఉంటాయి కదండి, డ్రింకులు తగిలించే పైపులు అన్నీ మడతేసేయాలండి, బయటకు వాటర్ రావకుండా. మనం ఏ మెడిసిన్కి వెళ్ళిపోయినా సరే బయటికి రాకుండా ఉండడానికి మడతేసిస్తే మనం కరెక్ట్గా పనిచేద్దాం. పైపులను క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మడతేయాలండి. తర్వాత ఏం చేస్తారంటే స్ప్రే ట్యాంకులో 10 లీటర్లు అదే 9 లీటర్లు వాటరు 1 లీటర్ H2O2 కలిపారు కదండి, అదనమాట స్టార్టింగ్ డమ్మీ ఉంటుంది కదండి, డమ్మీకి కనెక్ట్ చేయాలండి. ఆ స్ప్రే పంపుని కనెక్ట్ చేసి మన స్ప్రే చేస్తారు కదా, అలా ఆన్ చేసి వదిలేయాలండి. వదిలేసి ఆ చివర డమ్మీ కూడా ఒకసారి వదిలేసి ఆ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదండి, ఫ్లోటింగ్ వాటర్ అనేది చివరి వరకు వెళ్ళిన తర్వాత ఆ కింద పడుతుంది అన్న టైంలో కింద లైట్గా పడిన తర్వాత ఈ డమ్మీ మూసేయాలండి. మూసేసి కరెక్ట్గా 8 గంటలు కోడి పిల్లలు లేనప్పుడు చెప్తున్నాను నేను పైప్ లైన్ క్లీనింగ్, కరెక్ట్గా 8 గంటలు అలా ఉంచితే సరిపోద్దండి. తర్వాత 8 గంటల తర్వాత ఏం చేస్తారంటే ఆ పైపులు ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేస్తే లోపల నాసు గీసు పాత చెత్త చెదారం మొత్తం బయటికి వెళ్ళిపోద్దండి. మొత్తం పైప్ లైన్ మొత్తం అలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్ స్ప్రే పంపులో మామూలు వాటర్ మళ్ళీ 10 లీటర్ల వాటర్ వేసేసి మళ్ళీ అదే స్ప్రే పంప్ ఆన్ చేసుకుంటే ఆ డమ్మీ చివరి డమ్మీ ఉంటుందండి అది వదిలేయాలండి. ఈ మొత్తం క్లీన్ అయిపోయి స్ప్రే మామూలు వాటర్ కూడా ఇదైపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మామూలు వాటర్ వదిలేటప్పుడు మాత్రం ఈ పైప్ చూపులు ఉంటాయి కదండి, చూపులు వదిలిస్తే కింద వాటర్ ఇదైపోద్ది, క్లీన్ అయిపోద్ది, ఆ చూపులు కూడా క్లీన్ అయిపోద్ది, అర్థమవుతుందండి. ఈ విధంగా మీరు పైప్ లైన్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. అదే మనకేంటంటే కోడిపిల్లలు ఉన్నప్పుడు కూడా మనం ఒక్కోసారి పైప్ లైన్ క్లీన్ చేయమని చెప్తారు. కోడిపిల్లలు ఉన్నప్పుడు పైప్ లైన్ ఎలా క్లీన్ చేయాలంటే సాయంత్రం 5:30 నుంచి 6 ఆ టైంకి చల్లబడిన తర్వాత ఇదే ప్రాసెస్ చేసి 1-2 గంటలు ఉంచండి. 2 గంటలు ఖచ్చితంగా ఉంచితే సరిపోద్ది. 2 గంటలు ఉంచి వదిలిస్తే మ్యాక్సిమం 50-60% మ్యాక్సిమం కవర్ అయిపోద్దండి. అది పైప్ లైన్ క్లీన్ చేసే పద్ధతి. మీకు మొత్తం వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుద్దండి. థ్యాంక్ యూ అండి.